తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా శక్తులు పనిచేస్తున్నాయి, వాళ్ళ పార్టీలో వ్యక్తులే చాలా శక్తులు పనిచేస్తున్నాయి, సీనియర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏ పార్టీకైనా అన్ని శ్రేణులను కలుపుకుంటేనే లాభం. అన్ని శ్రేణులు ఒక తాటి మీద పనిచేయకపోతే పార్టీ ముందుకు పోలేదు కదా. అది వల్ల పిసిసి నాయకత్వం ముందు ఉన్నటువంటి ప్రధాన సవాల్. ఆ సవాల్ను స్వీకరించి దాన్ని అధిగమించగలిగితే తప్పనిసరిగా పార్టీ బలంగా ముందుకు నడవటానికి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు పనిచేస్తాయంటారా? ప్రజలతోని చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే, నిజాయితీగా వ్యవహరిస్తే నిలబెట్టడం కష్టమైన పని కాదండి. కేసీఆర్ గారు మీద ప్రజలకున్న అభిప్రాయం ఏంటంటే మాయల మరాఠీ, మాటల మాంత్రికుడు అనేది ప్రజలకున్న అభిప్రాయం. మా మిత్రుడు ఎప్పుడు మాతో అంటుంటాడు, కేసీఆర్ ఎవరిని నమ్మడు, ఆయనను కూడా ఎవరు నమ్మరు అని. అది తెలంగాణ ఉద్యమకాలం నుంచి మేము చెప్పుకుంటున్నటువంటి విషయం. కేసీఆర్కున్న పరిమితి అది. కానీ ప్రజల విషయంలో, ప్రజా జీవితంలో కానీ చిత్తశుద్ధితో ఉండి నిజాయితీగా పనిచేస్తే తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణకున్న ఒక గొప్ప స్వభావం ఏంటంటే నాయకుడు అంటే ఆజానుబాహుడై ఉండాలని చూడరు, జేబుల నిండా పైసలు ఉండాలి, పైసల సంచులతో దిగాలని కోరుకోరు, ఓ పెద్ద బండి ఉండాలని చెప్పి అనుకోరు, వాళ్ళకు ఒక ఖరీదైనటువంటి బట్టలు ఒంటి మీద ఉండాలి, మెడలో ఓ బంగారు గొలుసు, చేతులకు కడియాలు, అవేమీ కోరుకోరు. నిజాయితీగా చిత్తశుద్ధితో మన కోసం పనిచేస్తున్నాడంటే మాత్రం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడతారు, వెంట నిలబడతారు, గట్టిగా కోసదాకా వారు వెంట కొట్లాడతారు. ఇది నేను తెలంగాణ ఉద్యమకాలంలో గమనించినటువంటి అంశం. అట్లా ఎవరు నిలబడగలిగితే వాళ్ళకు లాభం జరుగుతుంది. మాయల మరాఠీ మాంత్రికుడు అని చెప్పి మీరు ఇప్పుడు కామెంట్ చేస్తున్నటువంటివి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒకప్పుడు మీరు కూడా కలిసి దగ్గరగా పనిచేశారు, ఆ రోజు మీకు తెలియలేదా ఇవన్నీ? ఆ రోజు తెలిసినా కానీ అప్పటి అవసరం, పరిస్థితి వేరు. అప్పుడు అందరం అనుకున్నాం తెలంగాణ వచ్చేదాకా ఇప్పటికి అందరం కలిసి నడవాలని. రాజకీయ ముఖం వేరెవరు లేరు, ఆయన ఒకడే రాజకీయ ముఖంగా ఉన్నాడు. ఉన్న రాజకీయ వ్యక్తీకరణను పోగొట్టుకోవటం తెలంగాణ ఉద్యమానికి చాలా అది నష్టమవుతుంది. ఉన్నంతలోగా ఎవరుంటే వాళ్ళని మనం కలుపుకొని పోవాలి. అప్పటికప్పుడు మేము కొత్తగా సాంచా పోసి తయారు చేయగలిగే అవకాశం అయితే లేదు కదా. అప్పటికీ ఎదిగిన నాయకుడు ఆయన, ఆయనను నిలబెట్టుకుందాం నడుద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఘర్షణ తప్పదు, కానీ ఈలోగా తెలంగాణ సాధించుకోవటానికైతే ఒక టీంగా నడిచిపోవాల్సిందే అని. నాతో వరంగల్లో ఒక రైతు నన్ను గట్టిగా ఆపి, ఈ ఆయనను కలుపుకొని పోకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, మీరు చూడండి జాగ్రత్త పడండి అని. అది ఆ స్థాయి దాకా తెలంగాణలో అవగాహన ఉన్నది ఆ రోజుల్లో. అట్లా మేము కలిసి ఉండటం అనేది చాలా చాలా అప్పుడు అవసరమైంది. అందుకనే జయశంకర్ గారు ఆ రోజుల్లో అన్నాడు కదా, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ ఏర్పడినాక అభివృద్ధి కోసం పోరాటం, ఇవి రెండూ మీరు చేయాల్సి ఉంటుంది అనే మాట మాతో ఎప్పుడు అనేవాడు. కాబట్టి మాకు కూడా స్పష్టత ఉంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కోసం నిలబడవలసిందే, కొట్లాడవలసిందే, మన పని అయిపోలేదు, ఇంకా ఉంది అనేది మాకు ఆ స్పష్టత ఉండింది. అందుకనే తెలంగాణ ఏర్పడినాక మేము ఏ పార్టీకి పోకుండా జేఏసీగానే పనిచేస్తూ ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మాకు తోచిన కాడికి మేము ప్రయత్నించినాం. మరోసారి మీరు టీఆర్ఎస్ పార్టీతో కలవబోతున్నారు, ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అది కుదరని ముచ్చటండి. ఓ నిరంకుశ పాలనతో వ్యతిరేకిస్తూ దాదాపు ఈ 7 ఏళ్ల పాటు మామూలు ఒత్తిడిని ఎదుర్కోలేదు. అది నేనే 9-10 సార్లు అరెస్ట్ అయినాం. మా ఇంటి మీద దాడి చేసి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న మమ్మల్ని అందరినీ అరెస్టు చేసి తీసుకెళ్ళిండ్రు. కాబట్టి కేసీఆర్తోని ఆ కలవటము అనేది కుదరదు. రెండు, ఆయన పూర్తిగా తన సొంత ప్రయోజనాల కోసం, అధికారం కోసం, ప్రయోజనాల ఆస్తుల పెంపకం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, మేము కలవటం అంటూ కుదరనే కుదరదు. కాబట్టి ఆ చర్చ అనేది నిజంగా ప్రస్తుతం ఎవరైనా ఆ రకంగా ప్రచారం చేస్తే అది వాళ్ళ చరిత్ర తెలియని వాళ్ళన్నా అయి ఉండాలి, అవగాహన లేని వాళ్ళన్నా అయి ఉండాలి, లేకపోతే ఏదో ఒక స్వార్థ చింతనతోనైనా ఆ రకమైనటువంటి మాట అని ఉండాలి. కానీ అది వాస్తవం కాదనేది తెలంగాణ సమాజానికి తెలుసు కదా, అందరి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు ఇవి. కానీ మీకు రాజ్యసభ సీటుని ఆఫర్ చేశారు, అందుకోసమే మీరు ఆ దిశగా ఆలోచనలో పడ్డారు అని కూడా వింటున్నాం.
నాకు ఏ సీటు ఆఫర్ చేయలేదు, వాళ్ళతో నాకు మాట ముచ్చట కూడా బంద్ అయిపోయి చాలా రోజులైంది. పొరపాటున ఎవరికైనా ఫోన్ చేసినా కానీ ఎత్తారు, ఎందుకంటే ఫోన్ ట్యాప్ అవుతుంది కాబట్టి తెలిసిపోతుంది కదా ఆయనతో ఎందుకు మాట్లాడినామని, ఎక్కడ రిమార్క్ వస్తుందో, ఎక్కడ అవకాశాలు పోతాయో అని. అంటే మీరు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతారు. మామూలు పెళ్ళిళ్ళల్లో ఎవరైనా ముఖ్య టీఆర్ఎస్ నాయకులు కనబడితే సహజంగా ఎదురైతే పలకరిస్తాం కదా. అవును, పలకరిస్తే కూడా వాళ్ళు దూరం జరిగే ప్రయత్నం చేస్తారు. నాతో ఒక ఆయన ముఖం పట్టుకొని అన్నాడు, ఎమ్మెల్యే మీ మీ పట్ల మా గౌరవం ఉండొచ్చు కాక, కానీ మీ దగ్గర ఉన్నట్టుగా ఫోటో కనుక కేసీఆర్కి చేరితే మా భవిష్యత్తు, మా ఫైలు మూతబడ్డట్టే, మా భవిష్యత్తు గొడిచినట్టే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం సార్, మేము దూరం ఉంటాం, మీరు మా దగ్గర రాకండి. అంటే అది ఆ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అట్లాంటి భావన వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ మాట్లాడటం అనేది కూడా సాధ్యమయ్యే విషయం కాదు. అంటే కేసీఆర్ గారికి భయపడి చాలా భయపడతారు. నాతో ఎక్కడన్నా కనబడితే ఎక్కడ రిమార్క్ వస్తుందో అని వాళ్ళ భయం. అందుకని నేను ఫోన్ చేయను, కలిసే ప్రయత్నం చేయను, కలవలసిన అవసరం నాకు లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే చీఫ్ సెక్రటరీకో సంబంధిత సెక్రటరీలకో ఇవ్వటమే మేలని నేను అనుకుంటాను. ఈటల గారు కేసీఆర్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాస్తవం కదా, అది మేము అంతకుముందు కూడా అంటూనే ఉన్నాం. ఆయన మనిషిలో ఒక విపరీతమైన అహంభావం, అది రెండోసారి గెలిచినాక ఇంకా పెరిగిందని. మంత్రులను కూడా కలవడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, ఏ మంత్రి సాహసం చేసి ఏ విషయం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పలేరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ మారుస్తున్నప్పుడు మేము చెప్పినాం, మీరు ఇప్పటికైనా ప్రభుత్వంతో మాట్లాడండి, ఈ రీడిజైనింగ్ అనేది మీకు చాలా ఇబ్బంది చేస్తుంది, నష్టం చేస్తుంది, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చాలా సమస్యలు వస్తాయని చెప్పి మేము ఆ రోజుల్లో మాట్లాడినాం. నారాయణపేటకు నీళ్లు రావని మాట్లాడినాం, ఇవన్నీ మాట్లాడినాం. మీరు చెప్పినవి మేము అబద్ధం అంటున్నామా అనలేం, కానీ మేము ఇంకా ఆయన దగ్గరికి పోయి చెప్పే సాహసం చేయలేమని అన్నారు ఎమ్మెల్యేలు. అది అక్కడికి ఆ పార్టీ స్వభావం అటువంటిది. హుజూరాబాద్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కోదండరామ్ గారు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, కాంగ్రెస్కా లేకపోతే బీజేపీ నేత అయినా ఈటల గారికా? మేము ఇంకేం ఆలోచించలేదండి, ఆలోచించుకుంటున్నాం. మా పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ ముందు అక్కడ సంసిద్ధం కావాలి, అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడాలి, వాళ్ళు కూడా కొంత క్రియాశీలకంగా పనిచేయటానికి అయితే సిద్ధపడాలి అని వాళ్ళను ముందైతే హెచ్చరిక చేసిన ఒక మాట అంతర్గతంగా పరిస్థితి మీద ఒక అంచనా అయితే వేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా షర్మిల గారు పార్టీ పెడుతున్నారు, ఆల్రెడీ పెట్టేశారు. సో ఆ పార్టీ అంటే 2024లో మా పార్టీది అధికారం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు బలంగా. నేను ఇంతకుముందే మీతో ఒక మాట అన్న, తెలంగాణ భవిష్యత్తులో ఎవరు నిలదొక్కోవాలన్నా కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని, ఉద్యమ చరిత్రను మర్చిపోతే కుదరదండి. ఆ చరిత్ర అనే దానిపైన అవగాహన ఉండాలి, ఆ తెలంగాణ సోయితో వ్యవహరించాలి, ఆ తెలంగాణ ఒక చైతన్యం అనేది జీర్ణించుకోవాలి. ఇవన్నీ చాలా కీలకం. సరే, వారిపై నేను ఒక మహిళ ధైర్యం చేసి వస్తున్నారు, నేను ఎక్కువ మాట్లాడటం కూడా మంచిది కాదు, కానీ నేను ఒక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సోయి లేకపోతే మాత్రం తెలంగాణలో నిలబడలేరు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలే అవే కీలకం, అవే అంతిమం అనుకుంటే కుదరదు. తెలంగాణ అక్కడ చరిత్ర అక్కడితో ఆగిపోలేదు, ఆ తర్వాత ఇంకా చాలా దూరం ప్రయాణించింది. తెలంగాణ చరిత్రలో రెండో కీలక మైలురాయి 2014 రాష్ట్ర ఏర్పాటు. ఆ 2014ను మర్చిపోయి 2004లో ఆగిపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అట్లా చరిత్రలో మనం నిలిచిపోతాము, ముందుకు తొవ్వ వెతుక్కోలేము అనుకో, వెతుక్కోవటం అనేది సాధ్యం కాదు. అది వాళ్ళు అక్కడ చరిత్రలో నిలిచిపోతారు, ముందుకు కదలటం అనేది సాధ్యం కాదు. ముందు కదలాలంటే నేను చెప్పినట్టు తెలంగాణ సోయి ఉండాలి, ఆ సోయి లేకపోతే చాలా కష్టమవుతుంది. అది ఇప్పటికైనా గుర్తించాలి, స్వీకరించాలి. మరి ఆ రోజు వారు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు, తెలంగాణ ఒక రాజకీయ అస్తిత్వం కోసం ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిలబడి ఉంటే అది వేరే ఉండే. ఆ నిలబడి లేనప్పుడు ఇక్కడి వాడైనా పరాయి వాడైనా తెలంగాణ వాళ్ళు ఒకే రకంగా చూస్తారు, ఇక్కడి వాళ్ళని అట్లే చూస్తారు. ఆ ఉద్యమంలో లేడు, మనతో లేడు ఆ రోజు. మనం ఒక రాజకీయ అస్తిత్వం కోసం, ఒక రాజకీయ అస్తిత్వం కోసం ఒక పోరాటం చేస్తున్నప్పుడు లేడు కదా, మనలో భాగం కాదు కదా అనేటువంటి భావన ఇక్కడ చాలా బలంగా ఉంటుంది. అందుకనే మంత్రులనే వాళ్ళు ఇప్పటికి అంటున్నారు కదా, నువ్వు అప్పుడు మేము కొట్లాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఇన్ని అర్హత ఎక్కడిది అని అంటున్నారు కదా, అది ఉంటుంది. ఆ పరిమితి ఉంటుంది.
ఉంటుంది. దాని విషయంలో నిర్ధారణకు నిర్ణయానికి రాకుండా తెలంగాణలో ముందుకు పోవటం అనేది సాధ్యం కానే కాదు. కానీ నేను తెలంగాణ కోడల్ని అంటున్నారు, ఆవిడ కోడలుగా తెలంగాణ అస్తిత్వము స్వీకరిస్తున్నారా లేదా అనేది చాలా కీలకం. ఇక్కడ కోడలైనా ఇక్కడ పుట్టినవాడైనా ఈ మట్టి వాసనలో అద్దుకోకపోతే ఇక్కడ ప్రజలు స్వీకరించరు. గతంలో మానుకోటలో ఆ వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడు ఓదార్పు యాత్ర మీరందరూ అడ్డుకున్నారు. అడ్డుకున్నాం మేము. ఎందుకు అడ్డుకున్నామంటే మీ అవసరమే, రాజకీయ అవసరమే తప్ప కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను స్వీకరించినప్పుడు ఇక్కడ యాత్ర ఎందుకు అనేది ఆ రోజుల్లో మేము గట్టిగా అన్నాం. ఇప్పుడు కూడా అదే మాట అంటాం. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని స్వీకరించకుండా అది ముందుకు పోవటం అనేది సాధ్యం కాదు.